హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మేము ప్రతిరోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్తాము. అక్కడ రైల్వే స్టేషన్ కూడా దారిలో వస్తుంది. ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఎప్పుడు ట్రైన్లు వెళ్తూ వస్తూ ఉంటాయి. మేము వెళ్ళేటప్పుడు ఇట్లా ఒక ట్రైన్ వెళ్తూ ఉంది. అలాగే ఈ ఎప్పుడు ఏదో ఒక ట్రైను ప్యాసింజర్ కానీ ఎక్స్ప్రెస్లు కానీ వెళ్తుంటాయి. అక్కడ మా వారు ముందు వెళ్తున్నారు వాకింగ్కి. ఇప్పుడే ఒక ట్రైన్ వచ్చి ఇక్కడ ఆగింది, స్టేషన్లో ఆగుతుంది. చూడండి ఎంత పెద్ద ట్రైన్లో కదా ఆగిపోయింది. అలాగే ఇంకొక ట్రైను వెళ్తుంది, మళ్ళీ రిటర్న్ ఇంకొక ట్రైన్ వస్తుంది. అలాగే ఈ దారిలో మేము మామిడి చెట్లు, మామిడికాయలు చాలా బాగా కాసాయి కదా, చూడండి ఎలా ఉన్నాయో మామిడికాయలు. ఈ వాతావరణం చూస్తే నాకు ఇక్కడే ఉండిపోదామా అనిపిస్తుంది. మార్నింగ్ ఉదయాన్నే వెళ్ళేటప్పుడు చల్లగా వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా, పిచ్చుకుల కిలకిల రావాలతో వెళ్ళినట్టు ఉంటుంది. మామిడికాయలు చూస్తానే ఎన్ని మనం కొనుక్కున్నా కానీ చెట్లో నుంచి ఒక కాయ కోసుకొని తినాలనిపిస్తుంది ఎవరికైనా. మీకు అలాగ అనిపిస్తుందా లేదా నాకు తెలీదు, అనిపిస్తుంది కదా మీకు కూడా. అలాగే అక్కడంతా మేము వెళ్ళాము, తోటలో అంతా తిరిగాము వాకింగ్ చేసుకొని. నెక్స్ట్ ఇంకొక పార్క్లో ఇంకొక అపార్ట్మెంట్ ప్లాట్స్ వేస్తున్నారు, అక్కడికి వెళ్ళాము. అక్కడ డాలర్ సిటీ అని, అక్కడ ప్లాట్స్ ఎవరైనా కావాలంటే కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు ఈ డాలర్ సిటీలో. చూడండి మామిడి తోట, ఈ పక్క డాలర్ సిటీ, ఇటు సైడ్ కూడా ఉంది మామిడి తోట. అటు వెళ్తే ఇంకక్కడ చింతకాయ చెట్లు, అక్కడ ఆ రోడ్లో ఫుల్కు ఇంద్రధనుస్సులాగా చెట్లు వంగినట్టు చాలా సూపర్గా ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ మీరు కూడా బయట వెళ్ళి చూడండి, కొన్ని ప్రదేశాలు అయితే చాలా నచ్చుతాయి. ఆ మార్నింగ్ అంతా, ఆ ఉదయం అంతా మనకి ఏమనిపిస్తుందంటే ఇలా వెళ్ళి నడిచినప్పుడు కానీ, అట్లా మామిడి తోటలు చూసినప్పుడు కానీ మనకి ఎంతో ఆనందం ఆహ్లాదం కలుగుతుంది కదా. చూడండి నేను అక్కడికి లోపలికి వెళ్ళాను, ఆ చెట్ల దగ్గర ఎంత పీస్ఫుల్గా ఉందంటే మైండ్ అంత పీస్ఫుల్గా ఉంది. చాలా ఆనందంగా కూడా ఉంది నాకు, ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణము, ఉదయాన్నే ఇంకా సూర్యుడు కూడా ఉదయించలేదు, ఇప్పుడే అదిగో వచ్చే టైం అయింది, సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. ఇక్కడ ఎన్నో రకాల మామిడికాయలు ఉన్నాయి, బెంగళూరు అంటారు కదా, బెంగళూరు కాయలు, నీలం కాయలు, అలాగే ఇంకా వెరైటీస్ బెనీషా ఇలాంటివన్నీ చాలా బాగా చెట్లు పెంచారు. అక్కడ నీళ్లు పడుతున్నారు దానికి ఈరోజు, అందువల్ల ఇక్కడ చూడండి.
వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే, బాయ్.